దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. బాహుబలి సినిమా ఇచ్చిన జోష్ లోనే వరుస పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఇష్టపడిన ప్రభాస్ అందులో భాగంగానే ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలు నటించి విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే సాహో సినిమా టాలీవుడ్ కంటే బాలీవుడ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించనడంలో కూడా ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. క్రేజ్ పరంగా ఆయన కలెక్షన్ పరంగా ఆయన బాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా దూసుకుపోతున్న ప్రభాస్ ప్రస్తుతం 4 పాన్ ఇండియా సినిమా చిత్రాల్లో నటిస్తున్నాడు. అవి రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్, హోమ్ రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, కేజీఎఫ్ సినిమాతో ఇండియా వైడ్ నుంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సాలార్ సినిమాతో పాటు నాగశ్వన్ దర్శకత్వంలో ఒక చిత్రం నటించడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాలో రాధేశ్యామ్ సినిమా ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. సంక్రాంతి విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలు ఇప్పటికే విడుదల చేయగా జనాల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఆదిపురుష్ మరియు సాలార్ సినిమాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. నాగశ్వన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా పూజా కార్యక్రమాలు ఈ మధ్యనే పూర్తయ్యాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా ప్రభాస్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాల లిస్ట్ చూసి చాలా మంది ప్రభాస్ ను ఢీకొట్టే హీరో ఇండియాలోనే లేడని అభిప్రాయపడుతున్నారు. జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లడ్. యూబ్లడ్ యాప్ లో సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.